నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు ప్రధానంగా ఈ సంవత్సరం ఆదిలాబాద్లో ఎండల తీవ్రత ఎలా ఉంది తీవ్రత ప్రస్తుతానికైతే యావరేజ్గానే ఉంది అంత అంతగా లేదు కానీ వచ్చే కొన్ని రోజుల లోపల పెరిగే సూచనలు ఉన్నాయి ఎందుకంటే ఎండ తీవ్రత పెరుగుతూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా వర్షం పడుతున్నది చల్లగాలు వీస్తున్నాయి తర్వాత ఎండ వస్తుంది కాబట్టి దర్ ఇస్ ఇట్ లిటిల్ బిట్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఎండ తీవ్రత పెరిగే ఛాన్స్ బాగున్నాయి తప్పనిసరి పెరుగుతూనే ఉంటుంది ప్రతి ఏటా జరిగేలాగానే ఈ సంవత్సరం కూడా జరగవచ్చు మరి ఇలా ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సాధారణంగా ప్రజలు ఎండలో పనిచేసేవారు కార్మికులు కానివ్వండి హమాలీలు కానివ్వండి ఇంకా రకరకాల శ్రమపరమైనటువంటి పనిచేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా జాగ్రత్తలు అంటే ఎండ వేయడం నుండి దూరంగా ఉండడమే మంచిది డే టు డే యాక్టివిటీస్లో పనిచేసే వాళ్ళు సాధ్యమైనంత కాడికి ఎండ తీక్షణత రాకముందే అర్లీ మార్నింగ్ అవర్స్లో వర్క్ స్టార్ట్ చేసుకొని యూజువల్లీ ఇప్పుడు సపోజ్ తొమ్మిది పది గంటలకు చేస్తున్నారు అనుకోండి దాన్నే ప్రీ పూన్ చేసుకొని ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు చేసుకుంటే వాళ్లకు కొద్దిగా వెజలుబాటు ఉంటుంది ఎండ తీవ్రత ప్రభావం తక్కువ ఉంటుంది తర్వాత పోను వాళ్ళు ఎండలో పనిచేస్తారు ముఖ్యంగా పనిచేసే వాళ్ళే కాకుండా ఆర్డినరీ పబ్లిక్ కూడా డిహైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా నీళ్లు బాగా తాగుతూ ఉండాలి ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటా ఉండాలి ప్రతి రెండు గంటలకు ఓ గ్లాసుడు వాటర్ లేకపోతే నిమ్మకాయ రసము లేకపోతే బటర్ మిల్క్ మజ్జిగనం లేకపోతే కొబ్బరి నీళ్ళు అట్లాంటివి తీసుకోవచ్చు ఒకటి తర్వాత సాధ్యమైనంత కాడికి కూల్ ప్లేస్లో ఉండడానికి ట్రై చేయాలి సరే డబ్బునోళ్ళైతే సరదాగా ఏసీలో ఉంటారు అది వేరు డిఫరెంట్ లేని వాళ్ళు మాత్రం జర కూల్ ప్లేస్లో ఉండి పనిచేయాలి తర్వాత వాళ్ళు ధరించే దుస్తులు కానివ్వండి మీరు లైట్ దుస్తులు లైట్ వెయిటెడ్ లైట్ కలర్డ్ తర్వాత టైట్గా బిగుతుగా లేకుండా ఫ్రీ వెంటిలేషన్ ఉండేటట్టు ఉండాలి ఒకటి రెండు తర్వాత ఇంకోటి డైట్ విషయానికి వస్తే లైట్ డైట్ ఏంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగాలి ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు సాధారణంగా మనకి ఎండాకాలం అనగానే అందరికీ అదే సమయంలో తీరిక దొరుకుతూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో కొంతమంది పెళ్ళిళ్ళకని అదేవిధంగా ఫంక్షన్లకని ఇలా రకరకాలుగా వాళ్ళు తప్పనిసరిగా హాజరు ఉంటుంది మరి ఈ పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఇప్పుడు ఆహారపరమైన జాగ్రత్తలు కానివ్వండి అదేవిధంగా వారికి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండవలసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి తప్పనిసరిగా నీళ్లు బాగా తాగుతూ ఉండాలి ప్రతి రెండు గంటలకు ఒక గ్లాసు నీళ్ళు డిఫరెంట్ ఫ్లూయిడ్స్ ఏదైనా కానీ ఉంటూ ఉండాలి తర్వాత ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు ఒకవేళ తప్పనిసరిగా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితులు ఉన్నా కానీ మధ్యలో బ్రేక్ తీసుకొని కొద్దిగా నీడకుండే ప్రయత్నం చేయాలి తప్పనిసరి ఇంకోటి ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నట్టు కొందరు సన్స్క్రీన్ లోషన్ కూడా ఒంటికి రాసుకోవచ్చు అది అది రాయాలి కూడా తప్పనిసరి ఫుడ్ విషయానికి వస్తే లైట్ ఫుడ్ వెజిటేబుల్ ఫుడ్ తర్వాత ఎక్కువ ఫ్రూట్స్ తర్వాత ఎక్కువ వాటర్ ఇవి తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ స్పైసీ ఫుడ్ అయితే తీసుకోవద్దు ఫంక్షన్లలో కానీ అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అదే అదేవిధంగా మరి వడదెబ్బ తాకింది అని వాళ్ళకి తెలిసేలాగా ప్రధానమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి పేషెంట్ రెస్ట్లెస్ కావడము గుండె దడ పెరిగిపోవడము తర్వాత కాళ్ళు చేతులు బాగా ఎండినట్టు నొప్పి నొప్పి రావడం తర్వాత ఒళ్ళు డ్రై అయిపోవడం తర్వాత ఆటోమేటికల్ పేషెంట్ గాబరా గాబరా ఫీలింగ్ వచ్చేస్తుంది అప్పుడు పేషెంట్ని పక్కకు తీసుకొని పోయి చల్లటి వాతావరణంలో పెట్టి తడిగుడ్డతోటి ఒళ్ళంతా తోడ్చేసి ప్రాపర్గా రీహైడ్రేషన్ వాటర్ దాపించడమో లేకపోతే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడమో అవి చేస్తూ ఉండాలి మరి చాలా వరకు పేషెంట్స్ ఈ వడదెబ్బతో ఎమర్జెన్సీ పరిస్థితులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ప్రధానంగా వారు కింద పడిపోవటమో లేకపోతే అసలుగే వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండే పరిస్థితి ఏర్పడినప్పుడు తక్షణమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి పేషెంట్ ఫ్లాట్గా పడుకోబెట్టి ఐస్ కానివ్వండి తడిగుడ్డలతోటి కానివ్వండి ఒళ్ళంతా దూడవాలే కప్పి పెట్టాలి తప్పనిసరిగా ఒకవేళ కాన్షియస్ ఉండి పేషెంట్ తెలివి ఉండడం అని అంటే ఓవరల్గా యూ కెన్ ఎంకరేజ్ వామిటింగ్ ఇట్లా లేకుంటే ఓవరల్గా ఫ్రూట్స్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి లేదు అంటే దగ్గరున్న హాస్పిటల్ తీసుకొని పోయి ఐబీ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే రీహైడ్రేషన్ చేసుకోవాలి సాధారణమైనటువంటి ప్రజలు వారు వారి పనుల్లో చాలా తప్పనిసరిగా వారు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మరి ఇలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో వారికి అంటే ఇతర పరమైనటువంటి జబ్బులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి బీపీ అని షుగర్ అని ఇలా అంటే రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వాళ్ళ ఆరోగ్యప్రమే ఇలాంటి వ్యక్తులు మరి ఇంత తీవ్రమైనటువంటి ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి రొటీన్గా వాడే డ్రగ్స్ కంపల్సరీ వాడాలండి బీపీ కానీ షుగర్ కానీ వీటికైనా వాడేది కంపల్సరీ వాడాలి కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే తప్పని పరిస్థితులు అయితేనే ఈ హ్యాస్ టు కమౌట్ బయటికి వెళ్ళాలి లేకపోతే సాధ్యమైనంతగాడికి రిస్ట్రిక్ట్ చేసుకోవడము లేకపోతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవరో లేకపోతే లేట్ ఈవినింగ్ అవర్స్ జర్నీ చేయడమైనా ఏదైనా మంచిది డాక్టర్ గారు సాధారణంగా చాలామంది వివిధ రకాలైన జబ్బులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు సడన్గా ఈ ఎండ దెబ్బ తగిలి పడిపోతే వారికి ఎక్కించేటటువంటి ఫ్లూయిడ్స్ కానివ్వండి అదేవిధంగా ఇంకా ఇతర రకాలైనటువంటి చికిత్సపరమైనటువంటి మందులు కానివ్వండి వీటికి సంబంధించి ఎలాంటి మేనేజ్మెంట్ తీసుకోవాలి చాలామందికి తెలియక అంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి ఎవరో ఒకరు ఏదో రకమైన అత్యవసర చికిత్సలు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి డయాబెటిక్ పర్సన్ ఉన్నాడు అనుకోండి ఆయనకి ఎక్కువ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రోజో టెన్ పర్సెంట్ ఎక్స్టోజో అట్లాంటివి అక్కడ ఎక్కియొద్దు తర్వాత ఆయన బ్లడ్ షుగర్ నార్మల్ ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ బ్లడ్ షుగర్ నార్మల్ ఉంటే పర్వాలేదు నార్మల్ ఉండకపోతే మాత్రం ఎక్కువ తక్కువలో ఉంటే మాత్రం అకార్డింగ్లీ దాని విషయంగా మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది సపోజ్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అసలే ఎక్కివద్దు ఎందుకంటే షుగర్ ఇంకా పెరుగుతుంది కాబట్టి దెర్ ఇస్ లైట్లీ పాసిబిలిటీ పేషెంట్కి ఇంకా ట్రబుల్ కావచ్చు అట్లా ఓఆర్ఎస్ ప్యాకెట్ రెడీమేడ్ ఇప్పుడు దొరుకుతున్నాయి దట్ యూ కెన్ హ్యావ్ అంటే పేషెంట్ తీసుకోవచ్చు ఒకవేళ డిహైడ్రేషన్ ఇట్లా అయింది ఉంటే ఫింగర్ లాక్టేట్ నార్మల్స్ అలా అయినా అవి డయాబెటిక్ పేషెంట్లు ఎక్కియ్యాలి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రోది అట్లాంటివి ఎక్కియ్యకూడదు హార్ట్ పేషెంట్ దట్ డిపెండ్స్ అంటే ఆయన వర్కింగ్ కండిషన్ ఎట్లా ఉన్నది హార్ట్ది దాన్ని బట్టి ఆధారపడి ఇవ్వాల్సి వస్తుంది అంతే తర్వాత ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉందా సోడియం పొటాషియం బాడీ లోపల సఫిషియెంట్గా ఉన్నాయా సఫిషియెంట్గా లేకపోతే వాటిని రీప్లేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే సోడియం పొటాషియం అనేది శరీరం లోపల గుండె కానీ అండి మెదడు కానీ పనిచేయడానికి నార్మల్ రేంజ్ లోపల సర్కులేషన్లో ఉండాలి తప్పనిసరి అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయించుకొని అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వారు ఆ పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు ఇలాంటి విషయాలను వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు సార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు